గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో ఈ టూరిజం డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ డెవలప్ చేయటం కోసం పర్యాటక శాఖ మంత్రి గౌరవనీయులైన మేడం భూమా అఖిల ప్రియ రెడ్డి గారు ఈ రోజు రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ అని ఇనిషియేట్ చేయడం జరిగింది. గౌరవనీయులైన పర్యాటక శాఖ మంత్రి మేడం భూమా అఖిల ప్రియ రెడ్డి గారు మా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ని పిలిచి, మేము ఆంధ్రప్రదేశ్ నలుమూలల ఈ టూరిజంకి సంబంధించిన ప్రాజెక్టులు, రకరకాల ప్రాజెక్టులు డెవలప్ చేయాలంటే మేము రీజనల్గా అన్ని ఏరియాస్కి వెళ్ళి అందరితోనూ ఇంటరాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు మాకు ఈ మీటింగ్స్ అన్ని ఫెసిలిటేట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ తరఫున మేము మినిస్టర్ గారితో తరువుగా డిస్కస్ చేసి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కాకుండా మినిస్టర్ గారి అడ్వైస్ ప్రకారం హైదరాబాద్లో కూడా మనం ఒక టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాలి అని డిసైడ్ చేయడం జరిగింది. ఈ రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్స్ మేము విశాఖపట్నంతో ప్రారంభించాము. ఈ నెల అక్టోబర్ నెల 27వ తారీఖున విశాఖపట్నంలో ఫస్ట్ రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలామంది ఇన్వెస్టర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 4th నవంబర్న ఇక్కడ తాజ్ కృష్ణాలో హైదరాబాద్లో ఈ రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన పర్యాటక శాఖ మంత్రిని మేడం భూమా అఖిల ప్రియారెడ్డి గారు ఈ మీటింగ్లో కీనోట్ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు సంబంధించిన సెక్రటరీ గారు ముఖేష్ కుమార్ మీనా గారు, తర్వాత సిఇఓ ఏపీ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి హిమాంశు శుక్లా గారు, వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషలీ హైదరాబాద్కి సంబంధించినంత వరకు హైదరాబాద్లో కూడా మనం లాట్ ఆఫ్ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు, తర్వాత బిల్డర్స్ ఉన్నారు, తర్వాత లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ టార్గెట్ చేసి మనం ఇక్కడ వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పర్యాటక శాఖలో ఉన్న ఆపర్చునిటీస్ కానీ ఈ టూరిజం ప్రాజెక్ట్స్ చేస్తే గవర్నమెంట్ తరఫున వచ్చే ఇన్సెంటివ్స్ అండ్ బెనిఫిట్స్ కానీ, తర్వాత గవర్నమెంట్ తరఫున ఈ టూరిజంకి కావాల్సిన ల్యాండ్స్, స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఏమున్నాయి, ఏ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, సో ఇవన్నీ బ్రీఫ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి మనం ఈ హైదరాబాద్లో ఉన్న డెవలపర్స్ని ఇన్వెస్టర్స్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్కి మనం ఇన్వైట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ చేయటం జరుగుతోంది. హైదరాబాద్ తర్వాత మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అదర్ రీజియన్స్ రాయలసీమలో తిరుపతి, కర్నూలు కూడా మేము ఈ రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ చేయడం జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ లోకల్గా రీజనల్గా మనం అవేర్నెస్ డెవలప్ చేసి ఇన్వెస్టర్స్ అందరినీ మనం ఇన్వైట్ చేసి ఆల్ ఓవర్ ది స్టేట్ అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లోనూ మనం టూరిజం ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అన్నది ముఖ్యోద్దేశం. తర్వాత ఫైనల్గా ఈ రీజనల్ మీటింగ్స్ అన్ని అయిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో విజయవాడలో
ఫైనల్ మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్స్ ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పచ్చు. మొట్టమొదటిసారిగా ఒక ఇంటరాక్టివ్ టైప్లో డిజైన్ చేయడం జరిగింది. ఇంతకుముందు అనేక రకాలైన ఇన్వెస్టర్స్ మీటింగ్లు జరిగినాయి. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, గవర్నమెంట్ తరఫున కన్సర్న్ గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, ఆపర్చునిటీస్ చెప్తున్నారు, ఇన్వెస్టర్స్ వింటున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. కానీ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అవ్వట్లేదు. దేర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ది గవర్నమెంట్ మెకానిజం అండ్ ఇన్వెస్టర్స్. సో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ తరఫున మేము ఈ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం కోసం మేము ప్రత్యేకంగా ఈ ఇన్విటేషన్ పంపించేప్పుడే మేము ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఒకటి డిజైన్ చేసి ఈ మీటింగులకి పిలుస్తున్న ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, స్టేక్ హోల్డర్స్కి కానివ్వండి, లేకపోతే అదర్ మా మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ మెంబర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ కానివ్వండి, అందరికీ ఈ ఇన్విటేషన్తో పాటు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ డిజైన్ చేసి పంపించడం జరిగింది. సో దీనికి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ విశాఖపట్నంలో మాకు ఆ మీటింగ్కి వచ్చేప్పుడే చాలా మంది ఆ ప్రపోజల్ లో ఉన్న చాలా సింప్లిఫై చేసి చేశాను ఈ ప్రపోజల్ని. బేసిక్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ప్రొవైడ్ చేస్తే ఆ ప్రపోజల్స్ ని ఆ రోజే అక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మినిస్టర్ గారి సమక్షంలో అఫీషియల్స్ అంతా కూర్చుని డిస్కస్ చేసి ముందుకొచ్చిన ఇన్వెస్టర్స్ తో 1-to-1 మీటింగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అంటే త్రూ అవుట్ ది డే మీటింగ్ లో వేస్ట్ చేయకుండా ఆఫ్టర్నూన్ సెషన్ లో అందరినీ ఈ ప్రపోజల్స్ సబ్మిట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో అక్రాస్ ది టేబుల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ డిస్కస్ చేసి అక్కడే కొన్ని షార్ట్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లో వాళ్ళు మంచి ప్రపోజల్స్ ఉన్నాయి, ఇవి తప్పకుండా వీళ్ళు గ్రాండ్ చేయగలుగుతారు, వీళ్ళకి కావాల్సిన టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ కేపబిలిటీస్ ఉన్నాయి అనుకున్న వాటిని అక్కడ డిస్కస్ చేసి అక్కడే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో ఇదే పద్ధతిని మేము అన్ని చోట్ల కూడా అవలంబిద్దామని మేము ఇక్కడ హైదరాబాద్ లో కూడా అన్ని అసోసియేషన్స్ కి ఇక్కడున్న ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫిక్కి అందరి మెంబర్స్ కి మేము ఈ ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఎవరికి ఈ టూరిజం పర్యాటక శాఖలో ప్రాజెక్ట్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మీటింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి మేము ఇది గవర్నమెంట్ తరఫున కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ కి ఏం ఛార్జ్ చేయట్లేదు. కాకపోతే ఈ రిజిస్ట్రేషన్ అనేది మాత్రం కంపల్సరీ వాళ్ళు ఏం ప్రాజెక్ట్ పెట్టదలుచుకుంటున్నారు ఏంటి అనేది డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఫిలప్ చేసుకుని ఆ రోజు మాకు ఈ లోపల మాకు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాము. 4వ తారీఖు మీటింగ్ కి 3వ తారీఖు లాస్ట్ డేట్ గా ఇచ్చి మీరు ప్రపోజల్స్ అన్ని 3వ తారీఖు లోపల పంపిస్తే మేము స్క్రీన్ చేసి మీకు 1-to-1 మీటింగ్స్ అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ వచ్చిన ప్రపోజల్స్ అన్ని మేము ప్రాసెస్ చేసి మినిస్టర్ గారితోనూ కన్సర్న్ అఫీషియల్స్ తోనూ 1-to-1 మీటింగ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 1-to-1 మీటింగ్స్ లో ఇందులో అన్ని అంటే మంచి ప్రాజెక్ట్ ఏమున్నా ఆ రోజే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ రీజనల్ మీటింగ్స్ అన్ని మీటింగ్స్ అయిన తర్వాత విశాఖపట్నం, హైదరాబాదు, కర్నూలు, తర్వాత తిరుపతి అన్ని చోట్ల అయిన తర్వాత వీటిలో షార్ట్ లిస్ట్ అయిన ఈ ఎంబోయీస్ అన్ని మేము ఈ లోపల వాళ్ళతో కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవి తెప్పించుకుని ప్రాసెస్ చేసి విజయవాడ మీటింగ్ టైంకి మేము అన్నిటినీ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళతో అగ్రిమెంట్ చేయడానికి ఎంబోయీ తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నాము. ఈ లోపల ఈ ఇన్వెస్టర్స్ కి గవర్నమెంట్ కి ఉన్న గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం కోసం ఏపీ ఛాంబర్ తరఫున కూడా మేము ఆ డేటా బ్యాంక్ అంతా వచ్చిన ఇన్వెస్టర్స్ అందరి డేటాను మేము తీసుకుని వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మేము అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ లో కానీ లేకపోతే ప్రపోజల్స్ ప్రిపరేషన్ లో కానీ ఏదైనా హెల్ప్ కావాలన్నా కానీ మేము మా దగ్గర ఉన్న ప్రొఫెషనల్స్ మేము ఆ హెల్ప్ చేస్తున్నాము. సో ఇది హైదరాబాద్ లో ఈ మీటింగ్ కూడా విశాఖపట్నంలో మీటింగ్ లాగానే గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మీ అందరినీ ఈ మీటింగ్
గురించి, దీని ముఖ్యోద్దేశం గురించి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాకు ప్రింట్ మీడియాలోను తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలోను వైడ్ గా అవేర్నెస్ క్రియేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ నేను విరమిస్తున్నాను.